భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన సురుగు గౌతమ్ అనే యువకుడు తన ఇంటిని, పొలాన్ని కొంగర అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఈరోజు పునుకుల గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తహసీల్దార్కు, జిల్లా కలెక్టర్కు గత 7 సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పాల్వంచ తహసీల్దారిగా పనిచేసిన సతీష్ కుమార్ శర్మ, ఆర్ఐ, విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, నా ఇంటిని, పొలాన్ని ఆక్రమించుకున్న కొంగర అప్పారావు, దినేష్, రమణను చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. నాలాగా ఇంకా ఎవరికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఉద్దేశంతో సెల్ టవర్ ఎక్కి సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పెట్టానని తెలిపాడు. తనకు న్యాయం చేయకపోతే సెల్ టవర్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడతానని తెలిపాడు. ఒక టవర్ పైనుంచి మాట్లాడుతున్నా, ఎందుకు అంటే నా ఇంటిని, నా పొలాన్ని కొంగర అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ అనే వాళ్ళు ఆక్రమించుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు 7 సంవత్సరాల నుంచి మానసికంగా. ఒకసారి మీరు చూడొచ్చు, ఇట్టి ఇందిరమ్మ, కొంగర అప్పారావు దరఖాస్తుదారు అయిన మల్లెపాకుల ఎల్లయ్య సన్నాఫ్, 60 సాగు చేసుకుంటున్నట్టు 2 ఎకరాల భూమి ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ తన ఆధీనంలో ఉంచుకున్నారు. అట్టి సరిహద్దులు గల ఇవన్నీ ఒక MRO ఆఫీస్ నుంచి సర్వే చేసి తహసీల్దార్ గారు సంతకం పెట్టి కలెక్టర్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వచ్చి నా యొక్క మరణ వాంగ్మూలంగా తీసుకొని, ఎందుకంటే ఏ అధికారులు పట్టించుకోలేదు 7 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్న MRO ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్లో ఇప్పటికొక 10 సార్లు తిరిగినాను. MRO ఆఫీస్ నుంచి అయితే 7 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఈ అధికారులు పట్టించుకోవటం వల్ల, ఈ నిర్లక్ష్యం వల్లనే నేను దూకటానికి కారణం అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ, పాల్వంచ సతీష్ కుమార్ MRO 2019. మిత్రులు, కొత్త ఆఫీసర్లు అందరూ కింది దిగి వస్తే ఇప్పుడు అది వెరిఫై చేసి నీకు ఎట్లుంటే అప్పుడు నీకు న్యాయం జరిగేటట్టు. సిఆర్ మాట్లాడండు, కేసీ చెయ్యండి, కూడా మాట్లాడండి. 5 సంవత్సరాల దిగిరా ఇప్పుడు టవర్ మీద ఉండి అక్కడ ఉండటం వల్ల నీకు సమస్య అయితే పరిష్కారం కాదుగా. కిందికి దిగి వస్తే ఇప్పుడు దానికి న్యాయపరంగా నీకు ఏది ఉంటే అది నీకు 100% నీకు న్యాయం జరిగింది. మొత్తం నీ వైపు ఉంటే నీకు న్యాయం జరిగే విధంగా చూసే బాధ్యత మాదే. కూడా కనుక్కోండి. ఓకే.